వారికి ముందుగా అమ్మగారు ఏదైనా గ్రీటింగ్స్ సేవకుల గురించి ఈ యొక్క శాటిలైట్ సిటీ సేవకులను ఉద్దేశిస్తూ వారి గురించి గ్రీటింగ్స్ చెప్తారు అమ్మగారు డాక్టర్ శో మనోరంజని గారు వారు మరి చాలా చోట్ల సాంఘిక కార్యక్రమాలు మాకు అలవాటు అయ్యింది అంటే అమ్మగారు వల్లనే దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళినా సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా అందరినీ కలుపుకోవడం సోషల్ ఈవెంట్స్ చేయటం సమాజ కార్యక్రమం చేయటం వారిని వీరిని సమీకరించుకోవటం ఇదంతా మేము నేర్చుకున్నామంటే అమ్మగారు ఉద్యోగంలో అలా చేయటం నాన్నగారు ఒక పక్క సేవలో మంచి కార్యక్రమాలు చేయటం ఇలాగన మాకు ఈ కార్యక్రమాలు అలవాటైన మరి సేవలో గొప్ప గొప్ప పరిచర్య కార్యక్రమాలకి వెన్నుముకగా తల్లిగారు నిలబడ్డారు మరి వారు కూడా మరి మనకి గ్రీటింగ్స్ చెప్తారు మొట్టమొదటిగా దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకి దేవుని పేరట వందనాలు తెలియచేసుకుంటున్నాను అలాగే దైవ సేవలకు అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను మరి నాకు ఇవ్వబడిన సమయం రెండు మూడు నిమిషాలే కాబట్టి చెప్పవలసిందే ఉంది అని ముందు మాట్లాడిన వారు చెప్పి ఉన్నారు మరి సేవకుల సదస్సు కాబట్టి సేవకుల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ ఇవ్వబడిన సమయం చాలా తక్కువ కాబట్టి మరి ఇప్పుడు అభిషక్తి పాస్టర్ గారు చెప్పినట్లుగా సేవ చేయటానికి ఇంటీరియర్ ప్రాంతాల్లో రిమోట్ మరి ప్రాంతాల్లో ఉన్న వారికి సేవ చేయాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది మరి చాలామంది కడు బీదలైన పాస్టర్లు ఉన్నారు మరి అటువంటి వారికి కొంతమంది సహాయం చేసినట్లయితే వారు సేవ ఇంకా మరి ముందుకు కొనసాగించగలరని నేను భావిస్తున్నాను మరి దేవుడు కూడా వారికి అటువంటి అనుకూలమైన పరిస్థితులు సమకూర్చాలని కూడా నేను భావిస్తున్నాను ప్రార్థన చేయండి సేవకులైన మీరు ముందుకు సాగిపోవాలంటే ముందుగా మీరు దేవుణ్ణి మీరు అడగండి మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు దేవునికి మరి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ప్రతి సేవకుడు మరి వారు చేస్తున్న పరిచర్యలో మరి ఎంతమందిని ఎంత ఎంతమంది ఆత్మలను స మరి సంపాదించగలుగుతున్నారు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నారు అన్నది ఆలోచిస్తే ఒక మరి మేము అరకు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలైతే చాలా మూర్ఖులుగా ఉండేవారు ఎందుకంటే వారు దేవుని గురించి చెప్పినప్పుడు ఈసరించుకోవడము వారిని అసహ్యంగా మాట్లాడడం అవి చేసేవారు కానీ ఇప్పుడైతే చాలామంది విజ్ఞానం పొందుకొని దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆ ప్రాంతాల్లో కూడా మరి దేవుడిని తెలుసుకొని చాలామంది సేవకులు ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తుండడం మనం గ్రహించగలం ఇక్కడైతే మరి మరి పట్టణాల్లో కానీ ఇటువంటి ప్రదేశాల్లో సేవ చేయడం అంటే కొంచెం పర్వాలేదు కానీ ఇంటీరియర్ ప్రదేశాల్లో సేవ చేయడం అంటే చాలా కష్టము అటువంటి కష్టతరమైన సేవ సేవ అనేది ఆషామాషి కాదని మరి పిలిచిన దేవుడు గొప్ప దేవుడని ఒక మాట కూడా చదువుకొని ముగించుకుందామండి ఒకటో ఒకరి రాసిన మొదటి పత్రిక ఏముందంటే ఒకటో ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుదామండి మన ప్రభువైన యేసు క్రీస్తు మన ప్రభువేణ యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు హలెలుయా ఆయన నమ్మదగినవాడు ప్రభువేణి ఏ ఎవరి సహవాసములో మనం ఉన్నామండి ఏసుక్రీస్తు సహవాసము ఇతరత్ర ఏ సహవాసము కాదండి ఎవరితో సహవాసం చేయాలండి మనం దేవుని బిడ్డలతో మనం సహవాసం చేయాలి ఇక్కడ ఏంటంటే మన ప్రభువేణి ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గొప్ప దేవుడు అండి మనమైతే నమ్మకం లేకుండా ఉన్నాము మనం మాట ఇచ్చి నెరవేర్చే వరం కాదండి మాట ఇచ్చి తప్పిపోయే వరం కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు హలలుయా నమ్మదగిన నమ్మదగినవాడు నిన్ను పిలుస్తున్నాడు లూయా యశయా నలు మూడు అధ్యాయము రెండో భాగం మొదటి వచనంలో రెండో భాగం ఏముంది చూడండి నేను నిన్ను విమో ఇస్ నిన్ను నిర్మించినవాడు ఎలాగో ఇచ్చుచున్నాడు ఏమని నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు హలలుయా హలలుయా పేరు పెట్టి నిన్ను నేను పిలుచుకున్నాను హలెలుయా ఇక్కడ ఉన్న వారందరిలో పేర్లు ఎవరికెవరు తెలియండి నాకైతే తెలియదు ఎవరి పేర్లు కానీ దేవాది దేవునికి మీ పేర్లు తెలుసు ఆయన ఏం చేస్తున్నారండి మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏమంటున్నాడండి ఆయన మీరు నా సత్తు మరి ఇక్కడ అందరూ కూడా దేవుడు పిలవబట్టే వచ్చారు మీరు సొంతంగా వచ్చారండి ఎవరైనా సొంతంగా వచ్చారేమో చేతి లేదు కదా అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు ఆయన పిలుపు మేరకు మీ ఉద్యోగాలు పెట్టి మీ మరి గొప్ప గొప్ప పరిస్థితుల నుంచి పెట్టి మీరు ఎటువంటి వారికి ఉన్నారండి విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ కొరకు మీరు సమర్పించుకున్నారు మిమ్మల్ని పిలిచేటి దేవుడు పిలిచి మిమ్మల్ని నా సొత్తు అంటున్నాడు కాబట్టి ఆయన సొత్ అయిన మీరు మనము అందరము కూడా దేవుని సేవ కొరకు మనం సమర్పించుకోవాలి అయితే ఒక మాట నేను చెప్పాలనుకున్నానండి దేవుని దృష్టి మన ప్రభువైన యేసు దృష్టి మీ మీద ఉన్నదా హలెలుయా దేవుని దృష్టి మీ మీద ఉన్నదా మన దృష్టి దేవుని మీద ఉన్నదా మన దృష్టి ఎవరి మీద ఉండాలండి దేవుని మీద ఉండాలి ఈ లోకంలో వారందరూ మనల్ని మెచ్చుకోవాలని కానీ అందరూ పొగడాలని కానీ మన దృష్టి ఉండకూడదు దేవుని దృష్టి కనుక మన మీద ఉంటే మనం వర్దిల్లుతాం మన సంఘాలు వరదిల్లుతాయి హలెలుయా కీర్తనలు పదకొండు అధ్యాయం నాలుగో వచనం చదువుదామా మరి దేవుని ఆయన దృష్టిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు తప్పక వర్ధిల్లగలుగుతావు కీర్తనలు పదకొండు నాలుగవ వచనం చదువుదామండి యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి హెల్లుయా హలెయ ఆయన కను దృష్టి ద్వారా ఆయన నరులందరినీ పరిశోధిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు మరి సేవకులమైన మనము ఆయన కనుదృష్టి మీద ఉంది మనల్ని పరిశోధిస్తున్నాడు నేను నిజమైన సేవకుడుగా ఉన్నామా లేకపోతే ఇంకా ఆషామాషిగా మరి సేవ చేసుకుంటూ సేవ ముసుగులో ఇంకా ఏమైనా మన పరిస్థితులను మరి మరి ఒడుగుతుంటున్నామా లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తున్నామన్నది ఆయన అనుదృష్టిలో ఉండే అలాగే కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిది వచనం కనుక చూసినట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలివారేళ్ళ ఆయనకు అనుదృష్టి ఉంటుంది అల్లెలుయా ముప్పై మూడు కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిది వచనం ఎహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలివారేళ్ళ ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను కనుదృష్టి ఉంది హలెలుయా ఆయన ఎందు భయభక్తులు కలివారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను ఆయనకు దృష్టి ఉంటుంది ఇంకా మరి చాలా మాటలు ఉన్నాయి కానీ ఇంకోసారి దేవుడు అనుకూలపరిస్తే ఈ మాటల మీద నేను ప్రసంగించడం జరుగుతుంది ఇప్పుడు ఆర్చ్ బిషప్ గారు మన మధ్యన ఉన్నారు వారు మాట్లాడబోచుండగా అయితే మరి కను దృష్టి ఎవరి మీద ఉంది దేవుని దృష్టి మన మీద ఉన్నదా లేదా ఒకసారి పరిశోధించుకుందాం అయితే చివరిగా ఒక మాట చదివి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎమ్దో అధ్యాయము ఒకటో వచనం చదువుదాం దేవుని సన్నిధిలో మనం ఉన్న మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి దేవుని మాటలు దేవుని వాక్యము మనం వినుచుండగా ఏ విధంగా మనం సంఘంలో ఉండాలి ఏ విధంగా మరి దైవ సేవకులు అయినప్పుడు మనము దైవ సేవకులమై మనం మరి విశ్వాసాలు చెబుతుంటాం కదా కానీ ఇక్కడ కూడా మాట చూద్దాం దిన్ ద్వితీయోపదేశాండం ఎరి ఎం ఒకటో వచనం చదువుదాం హలో ఎటండి నీవు నీ దేవుడి మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేను నీ దేవుడేని యహోవా భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించుచున్నాడు హలే ఆయన మాటలట శ్రద్ధగా వినాలి హలే ఇప్పుడు మరి బిషప్ గారు మనం చెప్పబోతున్న మాటలు మనం అందరము శ్రద్ధగా విందాము మరి గై కొందాం మరి దైవజనులు చెప్తున్న మరి దైవ సేవకులకు మీరందరూ దైవ సేవకులు మీరందరు కూడా సంఘాల్లో బోధిస్తున్నారు కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు కూడా మరి బిషప్ గారు చెప్పబోతుండగా ఆ మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాము మరి వాటన్నిటిని గురించి మరి పునరావృతం చేసుకుందాం మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటాం దేవునికి స్తోత్రం హలో దేవునికి స్తోత్రం హలో గట్టిగా చెప్తాము అందరూ కూడా దేవునికి మహిమ కలునిగాక ముందు చేతులు అయితే వెనకేతులు ఉన్న చేతులు ఎవరు కూడా లెగట్లేదు మనకి కేకులు వచ్చాయి కాఫీ వచ్చాయి మళ్ళీ ఎన్నిసార్లు కాగలుగుతాయి కేకులు అన్నిసార్లు వస్తాయి ఎన్నిసార్లు కాఫీ కాలుతాయి అన్నిసార్లు వస్తాయి అంతే కదండి వెళ్ళగారు దేనికి మా అమ్మ కలిగి ఉనగాక అలే లూయా సంగం వరకు కూడా బిషప్ అమ్మగారు మాట్లాడారు చాలా విలువైనటువంటి మాటలు తెలియపరిచారు అమ్మగారికి మా ప్రత్యేకమైన వందనాలు